కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని ఎంపీపీ మెయిన్ పాఠశాలలో ఇద్దరు చిన్నారి విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. వీరు ఇటీవల శివమాల ధరించారు. శివమాలధారులైన చిన్నారి విద్యార్థులను అక్కడి ఉపాధ్యాయులు శివమాలకు సంబంధించిన వస్త్రాలు విడిచి యూనిఫామ్ వేసుకుని రావాల్సిందిగా ఇంటికి పంపించినట్లు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇదే విషయంపై వెల్దుర్తి ఎంఈఓ 2 రమేష్ను సంప్రదించగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారులు మాలధారుల వస్త్రాలను ధరించి పాఠశాలకు రావచ్చన్నారు. మిమ్మల్ని టీచర్ బయట పంపించిందే, ఎప్పుడు ఏ టీచర్ కొట్టింది? మీ టీచర్ పేరు ఏం పేరు? ఎందుకు కొట్టింది? సరే సరే, స్కూల్ బట్టలు వేసుకొని రాండి, మాల బట్టలు వేసుకుంటే మాకు పై నుంచి సార్లు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది, మేము ఏమని సమాధానం చెప్పాలా? మీరు బట్టలు తీసేసి బట్టలు వేసుకొని వచ్చేవాని అయితే బడికి రాండి, లేకుంటే లేదని మా అత్త ఏంటో తిట్టిందండి సార్. ఎన్ని రోజులా? మాల ఫస్ట్ రోజే. మరి నిన్న కొట్టినాడు అంటున్నారు నిజమేనా? నిన్న కానీ కొట్టినారని మళ్ళీ ఇలా కానీ మధ్య లేట్ లేడు మేడం అని ఫోన్ చేసింది సార్ నాకు. మేడం మేడం ఫోన్ చేసింది మధ్య లేట్ సమయం లేడు, మేము ఏమైనా జరిగితే మాకు సమస్య లేదు చూడండి అని చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇటు దేలం కాటికి వచ్చింటే శివాలయం కాటికి లేదు వెనక్కి పంపించినారని సాములు చెప్తున్నారు. మేము ఏమీ వాళ్ళని అనలేదు. ఏమంటే 19 అవుతున్నారు, రాత్రి పొద్దున తెల్లారుజామున 4:30 లేస్తారట. ఏమో క్రిస్టియన్స్ అయినా రాకూడదమ్మా, ముస్లింస్ ఫ్రైడే రోజు పోయి వస్తారు, వద్దమ్మా. పిల్లలు బయటికి పోతే కానీ ఏమవుతుంది? బయట ఏమన్నా తగిలిందంటే ఇంతకుముందు అట్లా ఒక పాప చనిపోయింది ఇట్లా. మేమేమని చెప్పినాము? రండి, మీ నాయన వచ్చి తీసుకుపోవాలా? ఏమైనా తగిలితే మాకు ఎవరు బాధ్యత చెప్పు? నువ్వే చెప్పు. బయటికి తీసుకెళ్లే పని ఉంటే మాత్రం పేరెంట్స్ రమ్మని చెప్తుంది. గతంలో గోడ లేక ముందుకు పిల్లలు అదే స్కూల్ ఆడుకునేవాళ్ళు, అదే గోడలు ఎక్కేవాళ్ళు. అక్కడనే మన టీచర్లు కూడా మేము మాదేసినప్పుడు కూడా మటన్ అడిగిస్తున్నారు, చికెన్ అడిగిస్తున్నారు, అక్కడే అడిగినారు. పేపర్ ఇప్పుడు లోపలనే దెబ్బలు తగిలించుకొని ఈ గేట్ దగ్గరనే బయటికి పోయి గేట్ ఎక్కి దిగి మేము 5,000 కట్టాం. 5,000 కట్టి వాళ్ళకు హాస్పిటల్లో చూపించినాం. మేమేం చెప్పుకోవాలి? మేమేమంటాం లేదు కదా, ఇంటికి బాగుంటాం లేదు కదా అంటున్నాం. దయచేసి ఏమనుకోకండి, అందరికీ దేవుళ్ళు ఉన్నాము, అందరు దేవుళ్ళు ఉన్నారు, ఓకేనా? ఇవ్వండి వాళ్ళకి, ఓకేనా? సో అంతకుంచి ఏం లేదు. మేడం గారు చెప్పేది ఒకటే ఒకటి, ఎందుకంటే మాకు ఈ మధ్యకాలంలో ఆగంలో ఒకటి జరిగిన సంఘటన, ఇద్దరు పిల్లలు బయటికి వెళ్ళిపోయి ఇద్దరు పిల్లలు చనిపోయారు వాస్తవం. సో ఆ రోజు నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే పిల్లల్ని ఎవరిని కూడా బయటికి పంపించండి, పాఠశాలకు వచ్చారంటే బయటికి పంపించండి, అడ్మిన్స్లో హాజరు ఉంది అంటే బయటకు పంపించండి అనేది మాకు ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి ఆ ఉద్దేశంతో తప్ప ఎలాంటి వేరే ఉద్దేశంతో కాదు, ఎలాంటి వేరే ఉద్దేశంతో కాదు. ఓకే ఓకే, చెప్పేదండి. అలాంటివి ఏం చేయరు, నేను దానికి కామిస్తున్నాను, అలాంటివి ఏం చేయరు. బయటికి పోవాలనుకున్నప్పుడు మాత్రమే
పేరెంట్స్ ని వచ్చి తీసుకెళ్తే బాగుంటుంది. అంతకు మించి ఏం లేదు. ఓకేనా? తీసుకొని పోమన్నామో మేమేమి తండ్రి లేకుండా లేదమ్మా. ఇంటి ముందు వెహికల్స్ తిరుగుతున్నాయి, స్కూల్ ముందు వెహికల్స్ తిరుగుతున్నాయి. అవు బాబు, స్కూల్ ముందే క్వశ్చన్ వేయాలనుకుంటే 100 క్వశ్చన్లు వచ్చి పండ్లు నిద్రపోతున్నాడు. ఎవరిన అడగండి, పిల్లలు నిద్రపోతున్నాడు వాడు. ఆ పిల్లడు ఎప్పుడు నిద్రపోతున్నాడు? ఎట్లా చేస్తున్నాం మేము, ఎట్లా చేస్తున్నాం అండి? రోజు వస్తున్నాడు కదా బడికి, రోజు బడికి వస్తున్నాడు కదా. మీ నాయన వాళ్ళని పిలుచుకొని వచ్చి చూడు, మీ నాయన వాళ్ళని పిలుచుకొని వచ్చి చెప్పు. హెచ్ఎం మేడం అసెంబ్లీలో నిలబడినప్పుడు మీరు చెప్పండి, ఆ పిల్లడు ఇంగ్లీష్ క్లాస్ నేను తీసుకుంటాను, నేను కాదు నువ్వు ఇచ్చారు వద్దని చెప్పింది. పోయి నువ్వు అడుగు వాడి నిద్రపోతున్నాడా లేదా. బడికి వచ్చేది నిద్రపోతాడు అబద్ధాలు చెప్తారా మేడం? చిన్న పిల్లలు నాకు కుల మత భేదం లేదు. మేమేం చేస్తామమ్మా, మేమేం చేస్తున్నాం? మంచి మాట మాట్లాడతాం. శుక్రవారం నమాజ్ పోతారు, చచ్చిపోతారు బయట యాక్సిడెంట్ అయితే మేమేం కాదు మేడం మాట్లాడి బాబు ఉండమ్మా. దెబ్బలు తగిలి డబ్బులు కట్టింది ఉంది, మేము డబ్బులు కట్టుకుని డబ్బులు కట్టినాము. ఎందుకంటే మళ్ళీ నువ్వు నాకు చెప్పకుండా మరి సార్ వచ్చి పాపండి. చదువు చెప్తుంటే రోజు నిద్రపోతాడు. హై స్కూల్ లా పడుకుంటారు సర్ల బాబు, మీ ఇష్టం మీ ఇష్టం. ఒక్కడే మేము కోరుకునేది మాలం తీసేయండి. కాదు చదువు చెప్తుంటే రోజు నిద్రపోతాడు. హై స్కూల్ లా పడుకుంటారు సర్ల బాబు, మీ ఇష్టం మీ ఇష్టం. మాలా బట్టలు తీసేసి మీ
మాల బట్టలు అనేది పిల్లల బట్టలు చెప్తారా? మాల అనేది రాకుంటే బట్టలు ఇచ్చేసి రాసుకోకుండా ఇన్ఫర్మేషన్ బట్టలు పాడేసి అంతే కదా చేయాలి. యూనిఫామ్ వేసుకోండి మాలని మాట నోట్ రానప్పుడు బట్టలు ఇచ్చేసి వేరే బట్టలు వేసుకున్నాను అంటారు. మాల బట్టలు పక్క పాడేసి ఇన్ఫామ్ వేసుకున్నానే కదా మాటని మాట. మీరు పిల్లలు చెప్తున్నారు అంతేగాని యూనివర్సల్ కదా నేను చెప్పింది అందరి ముందే కదా నేను చెప్పింది నీ క్లాస్ వచ్చి నేను అన్నారా అర్థం అదేనా? అర్థం కదా మేడం? మాకేమి తర్వాత